Namaskaram, welcome to 108 News Telugu. Na peru Grecy. Munduga bulletin lo headlines. TDP ki governor padavi offer chesina BJP, CM Chandrababu parisinalalo aa iddari perlu. Kendra Home Shaka Sahaya Mantriga baadhyatalu swikarinchina Bandi Sanjay. Indra Kiladri Durgammanu darshinchukunna CM. Samanyudini vimanam ekkinchudamaina adhyayam Rammohan Naidu. ఏపి సార్వత్రిక ఎన్నికల టీడీపీ బీజేపీ జనసేన కూటమి అదరగొట్టింది. జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఏకంగా కూటమి 164 సీట్లు కైవసం చేసుకుని అధికారం చేజిక్కించుకుంది. అదే విధంగా కేంద్రంలో బీజేపీ సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అనుకున్న అన్ని సీట్లు రాకపోవడంతో ఆ పార్టీ ఎన్డీఏ మిత్రపక్షాలతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది. ఈ నేపథ్యంలో పార్టీలోని సీనియర్లు మంత్రులు పనిచేసిన వారిని గవర్నర్ పోస్టుకు రికమెండ్ చేసే అవకాశం ఉంది. అందులో మాజీ కేంద్ర మంత్రి అశోక్ గజపతిరాజు, మాజీ ఫైనాన్స్ మినిస్టర్ యనమల రామకృష్ణ పేర్లు వినిపిస్తున్నాయి. కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఢిల్లీలోని నార్త్ బ్లాక్ లోని హోంశాఖ కార్యాలయంలో బండి సంజయ్ బాధ్యతలు చేపట్టారు. భద్రతా కారణాల రీత్యా కార్యకర్తల అట్టహాసం, నాయకుల సందడి లేకుండానే ఛార్జ్ తీసుకున్నారు. జగద్గురు శంకరాచార్య హంపి విరూపాక్ష విద్యారణ్య పీఠాధిపతి విద్యారణ్య భారతి స్వామిజీ సమక్షంలో హోం మంత్రిత్వ శాఖ సహాయ మంత్రిగా బండి సంజయ్ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా పలు ఫైళ్లపై సంతకాలు చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా మార్గదర్శకత్వంలో దేశ భద్రత కోసం పనిచేసేందుకు అహర్నిశలు కృషి చేశానని బండి సంజయ్ పేర్కొన్నారు. సీఎం చంద్రబాబు వరుసగా మొక్కులు చెల్లించుకుంటున్నారు. ఇవాళ ఉదయం కుటుంబ సమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఆయన నేరుగా విజయవాడకు వెళ్లారు. అక్కడ ఇంద్ర కీలాద్రి దుర్గమ్మను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. సీఎం కు దేవాదాయ శాఖ అధికారులు ఘన స్వాగతం పలికారు. కామన్ మ్యాన్ కూడా విమానం ఎక్కేలా చర్యలు తీసుకుంటామని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. కరోనా తర్వాత విమాన టికెట్ ధరలు పెరిగాయి. పౌర విమానయాన మంత్రిగా ప్రకటించినప్పటి నుంచి టికెట్ ధరల గురించి ప్రజలు నాకు చెబుతున్నారు. దీనిపై స్టేక్ హోల్డర్లతో సమీక్షించి వాటిని తగ్గించేందుకు ప్రయత్నిస్తా. అందుబాటు ధర కల్పిస్తే సామాన్యులు సైతం విమానంలో ప్రయాణించగలరు అని తెలిపారు.